తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో దళితులపై జరిగిన దాడిని ఖండిస్తూ రాష్ట మాల మహానాడు అధ్యక్షులు లింగం శివ మరియు మాదిగ యువతేజ వ్యవస్థాపక అధ్యక్షుడు దండో పృథ్వీరాజ్ మాదిగ, మహాసేన జిల్లా అధ్యక్షులు కందుకూరి రాజు మాదిగ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో రాజపూడి దళిత బాధితులతో కలిసి జగ్గంపేట ఎస్సీ బాలుర వసతి గృహంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. ఈరోజు జగన్పేట నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి చెప్పినటువంటి సంఘాల నాయకులకి అందరికీ కూడా నా యొక్క దైవ్యం తెలియజేస్తున్నాను. అలాగే ముందుగా మీడియా సహోదరులందరికీ కూడా నా యొక్క విద్యుత్ జైవ్యం తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో కడుపు బలహీన వర్గాలపైన అతి దారుణంగా మరి వారిపైన దాడులకు తెగబడుతూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క దళితుల పార్టీ అని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది, మరి అదే దళితుల పైన పైశాచికంగాను అదే మరి ఎంత హీనాతిహీనంగా మా యొక్క భూములను ఏళ్ల తరబడి భూమి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మా యొక్క ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో వారందరినీ కూడా ఈరోజు అణగదొక్కే ప్రయత్నం. అన్యాయంగా అక్రమంగా దళితుల భూములపై పాకలు వేయడమే కాకుండా అక్కడ వెళ్ళి ఇదేంటి సార్ మా దళిత భూముల మీద మీరు ఇలా పాకలు వేయడం అన్యాయం సార్, మేము ఎస్సీలు నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రాజపూడి గ్రామంలో జరిగిన సంఘటన పెద్దాప డిఎస్పి పరిధిలో ఉందండి. ఆ డిఎస్పి పరిధిలో ఉన్నప్పుడు డిఎస్పి గారు కూడా తొందరగా చర్య తీసుకుని వారిని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని